చిత్తూరు జిల్లా తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద రోగుల బాధలు వర్ణాతీతం. ఒకవైపు వైద్యం కోసం కొందరు పడిగాపులు, మరోపక్క కరోనా బాంబుకు కుదేలై ఆసుపత్రి వద్దే కూర్చున్నారు. సాక్షాత్తు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కు ఆనుకుని ఉన్న తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద లాక్డౌన్ బ్రేక్ చేసి రోగులు గుంపులు గుంపులుగా నిలబడ్డారు. వీరిలో ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు ఉన్నా కొన్ని వందల మందికి సోకే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బందికి పట్టినట్లు లేదు. వైద్యం కోసం వచ్చిన వారిని క్యూలో నిలబెట్టి దూరం మెయింటైన్ చేయాల్సిన రోగులు మరీ పోటీ పడి ఒకరినొకరు తోసుకుంటూ నిలబడి ఉండడం ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యాలు. దీనిపై ఎవ్వరూ నోరు మెదపడం లేదు సుమా. పేరుకే ఇక్కడ ఆసుపత్రి, సేవలు మాత్రం అంతంత మాత్రం. కరోనా కేసులు జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పోటుకు గురి చేస్తుంది. మహమ్మారి విలయతాండవం చేస్తున్నా జనానికి భయం భక్తి లేకపోవడం శోచనీయం. ఈ తరుణంలో వైద్యం కోసం వచ్చే రోగులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అక్కడి సిబ్బందిపై లేకపోలేదు. ఈ తరుణంలో ఓపీ భవనం వద్ద రోగుల అవస్థలు వర్ణాతీతం. సిబ్బంది లేమి, మందుల కొరతతో ఇప్పటికే ఆసుపత్రి సమస్యల చట్రంలో కున్నారిల్లిపోతుంది. ఆసుపత్రికి చికిత్స చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.